పాకిస్తాన్ లో పుట్టడం తన దురదృష్టమంటున్నాడు ఆ జట్టు మాజీ ఆటగాడు అహ్మద్ షెహాజ్ చూడటానికి విరాట్ కోహ్లీ పోలికలు ఎక్కువగా ఉండే ఈ పాక్ మాజీ క్రికెట్ ఆడినప్పుడు ఓ వెలుగు వరకు పాక్ తరపున ఆడిన తరువాత తర్వాత పడింది అయితే టీమిండియాలో మాదిరిగా జట్టులో కొత్తగా వచ్చిన ఆటగాళ్లకు ప్రోత్సాహం అందించే సంస్కృతి పాకిస్తాన్ క్రికెట్ లో లేదని అక్కడ ఒక ఆటగాడు ఎదుగుతుంటే అతన్ని ఎట్లా తొక్కేయాలనే దాని మీదే సీనియర్లు మాజీ ఆటగాళ్లు కుట్రలు పన్నుతుంటారని వ్యాఖ్యానించాడు ఓ పాకిస్తాన్ ఛానల్ తో షెహబాజ్ మాట్లాడుతూ నేనిది గతంలో చెప్పాను మళ్లీ చెబుతున్నాను విరాట్ కోహ్లీ కెరీర్ ఈ రేంజ్ లో ఉండటానికి ఎంఎస్ ధోనీనే కారణం కోహ్లీ ఫామ్ కోల్పోయినప్పుడు ధోని అతడికి అండగా నిలబడ్డాడు పలుమార్లు విరాట్ విఫలమైన ధోని అతడికి అవకాశాలు ఇచ్చాడు కానీ పాకిస్తాన్ లో అలా కాదు ఒక ఆటగాడు ఎదుగుతున్నాడంటే జట్టులోని సీనియర్లు మాజీ క్రికెటర్లు ఓర్వలేరు ఇతరుల సక్సెస్ ను వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు ఈ దుస్థితి దాపురించడం పాకిస్తాన్ క్రికెట్ చేసుకున్న దురదృష్టమని అన్నాడు పాకిస్తాన్ మాజీ హెడ్ కోచ్ వకార్ యూనిస్ వల్లే తన క్రికెట్ కెరీర్ సర్వనాశనమైందన్నాడు షహబాజ్ యూనిస్ పంపిన లేఖ వల్లే తాను పాక్ జట్టులోకి రాలేకపోయానని చెప్పాడు రెండు వేల పదహారు టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత షెహబాజ్ తో పాటు ఉమ్రాన్ మాలిక్ లను జట్టు నుంచి తీసేసి దేశవాళి క్రికెట్ జట్టులో ఆడిస్తే మంచిదని వాళ్ళు అక్కడ ఫామ్ అందుకున్నాక తిరిగి జాతీయ జట్టులో చేర్చాలని యూనిస్ పీసీబీకి రిపోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కాగా రెండు వేల తొమ్మిదిలో పదిహేడేళ్లకే పాకిస్తాన్ జట్టులోకి వచ్చిన అహ్మద్ టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చేవాడు పాకిస్తాన్ తరపున అతడు పదమూడు టెస్టులు ఎనభై ఒక్క వన్డేలు యాభై తొమ్మిది టీ ట్వంటీలు ఆడాడు రెండు వేల పదహారులో టీ ట్వంటీ వరల్డ్ కప్ అనంతరం అతడిపై వేటుపడింది చివరిసారి రెండు వేల పంతొమ్మిదిలో పాక్ తరపున టీ ట్వంటీ ఆడిన షహవాజ్ ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు